నైపుణ్యతతో ఉన్నత విద్య అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన ప్రిన్సిపల్. ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి పేర్కొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, ఐక్యూ కోఆర్డినేటర్ కుసుమకుమారి, జేకేసీ మెంటర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిలబస్ ఆర్ కరికులం మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రాగా పిల్లల్లో అన్ని ఎబిలిటీస్ ని డెవలప్ చేయడం కోసం ఇటువంటి సర్టిఫికెట్ కోర్సుని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. స్టూడెంట్స్ అందరికి ఆఫర్ చేస్తున్నాం. రీసెంట్గా కూడా మీరు చూసి ఉంటారు, మీకు ఆ పేరు ఇవ్వమని కూడా అడిగాము. బ్యూటిఫికేషన్ కోర్స్, బ్యూటిషియన్ కోర్స్ కూడా ఒక 20 మెంబర్స్కి ఇస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడే మనకి వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చే గురువుని తీసుకొని మనకి నేర్పించబడతారు. సో అలాగా ఎవరి క్యాపబిలిటీని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ రంగంగా కూడా ఎంటర్ప్రినర్గా ఎదగడానికి కూడా ప్రయత్నం చేయాలి. అంటే మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మనం సొసైటీలో దాన్ని ఎలాగ దాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు చదువు లేకుండా టెన్త్ కూడా టెన్త్ మాత్రమే చదివిన వాళ్ళు హస్బెండ్ చనిపోయి పిల్లల్ని ఎలా సాకాలని ఆలోచించేవాళ్ళు టెలిఫోన్ చేస్తారు. ఎందుకు కూలీ వెళ్ళలేదు వాళ్ళు, పొలాలంటే పరిగెత్తలేదు, ఆ పని అలవాటు లేదు, పాస్ అవ్వలేదు. మరి ఇంత చదువు చదివిన తర్వాత మనం ఇంకెంత చక్కగా ఆలోచించాలి, సొసైటీలో అవసరాలు ఏంటి, ప్రస్తుత ట్రెండ్ ఏంటి. ఒకనొక దీంట్లో నైపుణ్యతతో ఉన్నత విద్య అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి పేర్కొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, ఐక్యూ కోఆర్డినేటర్ కుసుమకుమారి, జేకేసీ మెంటర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. సిలబస్ ఆర్ కరికులం మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రాగా పిల్లల్లో అన్ని ఎబిలిటీస్ని డెవలప్ చేయడం కోసం ఇటువంటి సర్టిఫికెట్ కోర్సుని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. స్టూడెంట్స్ అందరికీ ఆఫర్ చేస్తున్నాం. రీసెంట్గా కూడా మీరు చూసి ఉంటారు, మీకు ఆ పేరు ఇవ్వమని కూడా అడిగాము. బ్యూటిఫికేషన్ కోర్స్, బ్యూటిషియన్ కోర్స్ కూడా ఒక 20 మెంబర్స్కి ఇస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడే మనకి వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చే గురువుని తీసుకొని మనకి నేర్పించబడతారు. సో అలాగా ఎవరి క్యాపబిలిటీని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ రంగంగా కూడా ఎంటర్ప్రినర్గా ఎదగడానికి కూడా ప్రయత్నం చేయాలి. అంటే మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, మనం సొసైటీలో దాన్ని ఎలాగ దాన్ని అభివృద్ధి పరచుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సి ఉంది. ఇప్పుడు చదువు లేకుండా టెన్త్ కూడా టెన్త్ మాత్రమే చదివిన వాళ్ళు హస్బెండ్ చనిపోయి పిల్లల్ని ఎలా సాకాలని ఆలోచించేవాళ్ళు టెలిఫోన్ చేస్తారు. ఎందుకు
వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి పేర్కొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థినిలకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జేకేసి కోఆర్డినేటర్ రాజలక్ష్మి, ఐక్యూ కోఆర్డినేటర్ కుసుమకుమారి, జేకేసి మెంటర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం డెఫినెట్